రాచన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో కరోనా వచ్చిన వ్యక్తికి ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాచన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆంధ్రా బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్న వ్యక్తికి దగ్గు జ్వరం రాగా రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్న వైద్యుడి దగ్గరకు ట్రీట్మెంట్ కు తీసుకువెళ్లారు. నాలుగు రోజులకు బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాచర్ల గొల్లపల్లి ప్రజలు మరియు బొప్పాపూర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జ్వరము దగ్గు జలుబు ఉంటే ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేయకూడదని జిల్లా వైద్యాధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఆర్ఎంపీ డాక్టర్లు ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారని ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో జిల్లా వైద్య అధికారులు బొప్పాపూర్లో ఉన్న వైద్యశాలలను మూసివేసి ఆర్ఎంపీ డాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ తెలిపారు. ఇలా జ్వరం వచ్చిన వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పారు. మీరు మీ దగ్గర ఫోర్త్ వచ్చాడు, మీరు ఇంటికి వెళ్ళి మరీ ఫ్లూయిడ్ పెట్టి మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? కొంచెం మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? ఫ్రెండ్ కాదు, ఏది కాదు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డిస్ట్రిక్ట్ కి. అది ఇప్పుడు అది కరోనా పేషెంట్, మీరు ఇంకో తెలుసుకోమని చెప్పట్లేదు. ఎల్లారెడ్డిపేట మరియు గొల్లపల్లిలో పాజిటివ్ కేసులు వచ్చిన దృష్ట్యా మేము గొల్లపల్లి అండ్ ఎల్లారెడ్డిపేటలో హౌస్ హౌస్ సర్వే చేస్తున్నాము. అంతేకాకుండా ఈ రెండు కేసులకు సంబంధించి ఎవరైనా గత 15 రోజుల నుంచి వాళ్ళతో ఏమైనా క్లోజ్గా కాంటాక్ట్ అయితే వాళ్ళు తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్ ఉండాలని, అంతేకాకుండా వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఫీవర్ కానీ జలుబు కానీ దగ్గు గొంతు నొప్పి శ్వాసలో ఇబ్బంది ఏమైనా లక్షణాలు ఉంటే మాకు తప్పనిసరిగా తెలియజేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ నుంచి కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చి ఉంటే కూడా తప్పనిసరిగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వరంగల్, హైదరాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఎవరైనా ఉన్నా కూడా మాకు ఏమైనా లక్షణాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా మా దృష్టి తెలియజేయాలి. అంతేకాకుండా నేను ఆర్ఎంపీ వైద్యులకు ముఖ్యంగా చెప్పే ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులకు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మాకు తప్పనిసరిగా తెలియజేయాలి. అంతేకాకుండా వాళ్ళకు గ్లూకోజ్ పెట్టడం కానీ ఇంజక్షన్ ఇవ్వడం పెట్టేసి కమ్యూనిటీ ట్రాన్స్మిట్కు కారకాలు కావద్దని చెప్పేసి నేను ఆర్ఎంపీ పిఎంపీలకు వైద్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈ ఎల్లారెడ్డిపేట ప్రజలు అండ్ గొల్లపల్లి ప్రజలు